తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్కు మంచి పేరు ఉంది కాబట్టే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్న కారుమూరితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది, రాష్ట్ర పరిపాలన అధ్వానంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సో రాష్ట్రంలో రోడ్లు కరెంటు పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, దీని మీద మీ స్పందన? కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎవరో నాకు జనవరి సంక్రాంతి పండగకొచ్చి నాకు ఇలా చెప్పారు, అక్కడ ఉండలేకపోయాం, రోడ్లు అవి బాగాలేదని చెప్పారు, ఏదో మెహర్బానీ కోసం చెప్పినట్టుగానే ఉంది. ఎప్పుడో జనవరిలో చెప్పిన మాట ఈ రోజున ఉదాహరిస్తున్నారంటే విడ్డూరంగా ఉంది. ముందు కేటీఆర్ గారు, మీకు వర్షాలు వస్తే మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయే పరిస్థితిలో ఎన్ని ఇళ్ళు ఎంతమందిని ఎంతమంది ఇబ్బందులు పాలయ్యారో ఒకసారి అది చూసుకుని మీరు సరి చేసుకోవాలి. అలాగే మొన్న చూసారు డ్రగ్ కేసుల్లో ఎంతమందిని ఎలా ఇచ్చేసారో, అటువంటి లేకుండా చూసుకుంటే మంచిది. ఒకసారి ఒక ఏళ్ళు ఇలా చూపించే ముందు మూడేళ్లు వెనక్కు చూపిస్తాయన్న సంగతి మర్చిపోకుండా కేటీఆర్ గారు. ఇవాళ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు. ఇక్కడ చేసే పథకాలు పనులు ఇంప్లిమెంట్స్ వచ్చి చూసి ఆ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారని మీ ఫ్రెండ్ స్టాలిన్ గారు కూడా ఇక్కడ పంపించి ఇక్కడ చేసే పనులు అక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. అటు మమతా బెనర్జీ గారు కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూస్తున్నారు. మొదటి వరుసలో మూడు సార్లు వచ్చిన ముఖ్యమంత్రి వైసీపీ ఎంపీలు చాలా మంది కేసీఆర్ ఫ్యాన్స్ అని వ్యాఖ్యానిస్తా ఉన్నారు తెలంగాణ మంత్రులు. ఎవరైనా సరే కేసీఆర్ ఫ్యాన్స్ అది అయితే అని నాకు తెలిసి నా దగ్గర ఎవరో మాట్లాడలేదు. వాళ్ళు ఊహించుకుని అలా మాట్లాడుతున్నారేమో, ఆ రకంగా మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ కింద బోలుమంది బాహాటంగానే గొప్పగానే బయట చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మంత్రులందరూ కూడా తొంగు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నెంబర్ వన్ వరుసలో ఉన్నారంటే ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి ఎందుకు వ్యాఖ్యలు చేస్తుంటారంటారు? ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఈ భారతదేశంలో మంచి పేరు వచ్చున్నది, ఆ ముఖ్యమంత్రి మీద నేనేమన్నా అంటే నేను పెరుగుతాను అనుకుంటున్నాడేమో కానీ తరుగుతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని, తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ టీడీపీ కూడా కోట్ చేస్తా ఉంది. టీడీపీకి సంబంధించిన అనేక మంది నాయకులు స్పందించారు, నిజంగానే వ్యాఖ్యానిస్తా ఉన్నారు. పక్క రాష్ట్రాలు కూడా అర్థమవుతుంది ఇక్కడ రాష్ట్ర పరిస్థితి అని. వాళ్ళు ఎవరో మాట్లాడిన వ్యక్తి కూడా తెలుగుదేశం వ్యక్తి అనుకున్నారు. దానికి ఏం చేతంటే ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ప్రతిపక్షాలు ఏ గ్రామంలోనూ తిరగలేని పరిస్థితి అయిపోయింది. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతున్నారు. ఇది వాళ్ళు బురద జిమ్మే భాగంలో ఇది ఒక ట్రిక్గా అలా మాట్లాడించుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. టీడీపీ వాళ్ళు మాట్లాడించుంటారంట, అతను టీడీపీ వ్యక్తి అయ్యుంటాడని నేను అనుకుంటున్నాను. ఇది ముందు ఒకవేళ చూపించే ముందు మూడు వేళ్లు మన వైపు చూపిస్తాయనే విషయాన్ని కేటీఆర్ అర్థం చేసుకోవాలని అంటా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి ఇక్కడ టీడీపీ నాయకులే కేటీఆర్ కి సమాచారం చెప్పుకుంటారు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రిహానా ఇంటివి తాడేపల్లి.